పట్టణంలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయానికి అందించినటువంటి విద్యాసాగర మిత్రులకు, అదేవిధంగా దీంతో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, యురేనియం అనేది ఒక పెనుభూతం లాంటిది. అలాంటి యురేనియాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కుమ్మక్కయ్యి ఈ యురేనియం బయటికి తీయాలని చెప్పేసి ఒక మన తెలుగు రాష్ట్రాలను నాశనం చేయాలనే కాన్సెప్ట్ తోటి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ యురేనియం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా ఒకవేళ యురేనియం కనుక మన దగ్గర పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లే అయితే ఇక్కడ ఉన్నటువంటి అడవులు సర్వనాశనంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జీవ వ్యవస్థ కూడా చెప్పే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ యురేనియం ప్లాంట్ వల్ల అక్కడ ఉన్నటువంటి అడవులతో పాటు అక్కడ ఉన్నటువంటి జీవరాశులతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రతి జీవి కూడా నాశనమయ్యే పరిస్థితి కూడా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీద కావాలని చెప్పేసి కుట్రపూరితంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకు గుండకాయనటువంటి ఈ నల్లమలడును తీసేయాలని చెప్పేసి నల్లమలడును నాశనం చేయాలని చెప్పేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సరే ఇక్కడటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వెంపడే యురేనియాన్ని వెలికితీతను విరమించుకోవాలి. లేని పక్షంలో ఇక్కడటువంటి విద్యాసంఘంతో పాటు ప్రజాసంఘంతో పాటు ఇక్కడటువంటి ప్రతి వ్యక్తితో పాటు సామాజికంగా అవగాహన ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో కలుపుకొని మేము ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఎక్కడున్నటువంటి అధికారులు ఎవరైనా సరే, ఇక్కడ ఇంతకుముందుకు వచ్చిన అధికారులు కానీ ఇప్పుడు వచ్చే అధికారులు ఎవరైనా సరే ఈ యొక్క యురేనియం వెలికితీతను విరమించుకోవాలి. లేని పక్షంలో వాళ్ళు తగిన మూల్యం తెలిసి ఒక తప్ప అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మిత్రులారా, యురేనియం ఈ నల్లమలలో అతి ప్రాచీనమైనటువంటి జాతులు, చెంచు జాతులతో పాటు గిరిజన జాతులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నల్లమలలో ఉన్నటువంటి పులులు చాలా అరుదైన, ప్రపంచంలోకి వెళ్ళిన చాలా అరుదైన పులులు ఏమన్నా అంటే దానికి సంబంధించి నల్లమలలో మాత్రమే ఉన్నాయి. ఆ చెంచు జాతులు కూడా కేవలం నల్లమలలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, 1962 నుంచి మొదలుకొని నేటి వరకు 1962 దాదాపు 40,000 జనాభా ఉన్నాడు చెంచులు. నేడు ఇప్పుడు కనీసం ఒక 10,000 జనాభా కూడా లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపడే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఇంతకుముందుకు ఇచ్చినటువంటి అనుమతులు వెంటనే విరమించుకొని ఇప్పుడు మన కొత్తగా ఒక నల్లమల సమస్య ఒక చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యురేనియం తవ్వకాలకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మేము కేంద్రానికి పంపిస్తా ఉన్నామని చెప్పేసి ఏదైతే ఆ ప్రకటన చేసిరో పూర్తిగా యురేనియం వ్యతిరేక పోరాటానికి విరుద్ధంగా ఉందని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఆ యొక్క తీర్మానం వల్ల ఒక నాయా పైసా కూడా ప్రయోజనం లేదని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం లీగల్గా మరి రాష్ట్ర అటవీ సలహా మండలి బోర్డు ఏదైతే ఉందో దానికి చైర్మన్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉంటారు, వైస్ చైర్మన్గా అటవీ అభివృద్ధికి సంబంధించినటువంటి మైనింగ్కు సంబంధించినటువంటి మంత్రి గారితో పాటు ఈ ప్రాంత శాసనసభ్యులు, అచ్చంపేట శాసనసభ్యులు, మిగతా అఖిలపక్ష నాయకులు కూడా దీంట్లో కమిటీ సభ్యులుగా ఉంటారు. కాబట్టి ఆ కమిటీని, అధికార కమిటీని ఏదైతే స్టేట్ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో దాన్ని తక్షణమే సమావేశపరిచి గతంలో ఇచ్చినటువంటి అటవీ అనుమతులు ఇకపై ఇచ్చేటటువంటి అటవీ అనుమతులు అన్నీ కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి ఒక లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖను విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు చేసినటువంటి నిర్ణయంతో ఈ యొక్క ఉద్యమానికి నీరు గార్చే విధంగా ఉన్నది. మీరు కూడా ఉద్యమ నాయకులే కాబట్టి దయచేసి ఆలోచించండి, ఒకసారి కమిటీని మీరు సమావేశపరిచి జీవో మాకు విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అనేక పోరాటాలు ఉన్నాయి కాబట్టి చలో పెద్దగట్టు నుంచి దేవరకొండ ఆర్టీఓ కార్యాలయం వరకు పాదయాత్ర చేసే కార్యక్రమాలు కూడా విద్యార్థి చేసి చేపట్టదలుచుకుంది. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కూడా వెన్నుదన్నుగా నిలవాలని చెప్పే సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియానికి అనుమతి ఇవ్వడంతో, గత 2005లో కూడా అనుమతి ఇవ్వడంతో పెద్దగట్టులో లంబాపురంలో అనుమతి ఇచ్చింది కాబట్టి దీనికి ఇంతకు ముందు టర్మి పట్టడం జరిగింది. అదే విధంగా చల్లబడ్డ
ఇప్పుడు కొత్తగా వచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ అనుకున్నాం కానీ ఇదే విధంగా ప్రజలకు తెలియకుండా లోపల ఫారెస్ట్ అడ్వైజర్ కమిటీకి చైర్మన్ గా సీఎం గారే వస్తున్నారు. ఎలాంటి ఉద్దేశం లేకుండా పర్మిషన్ ఇచ్చి మా గిరిజనులు ఆల్రెడీ అడవులలో బతుకుతున్నారు కాబట్టి మాకు అక్కడి నుంచి ఇలగొట్టి యురేనియం వెలికితీతను తీస్తున్నారు. ఇది చాలా బాధాకరం, ఎందుకంటే మేము ఆల్రెడీ సీఎం గారికి ఒకటే చెప్తున్నాము, సార్ మీకు ఏమైనా ఉంటే బయట చూసుకోండి. ఇంత పెద్ద ప్రపంచాన్ని ఆదర్శవంతంగా ఉన్న అమెరికానేలా లేదు, యురేనియం తవ్వకాలు ఇంతకు ముందు ఉన్నా కానీ దీని చాలా పెద్ద ప్రమాదం అని చెప్పేసి అమెరికానే తవ్వకాలు ఇస్తలేరు. ఇదే విధంగా మన దగ్గర మూడు చోట్ల కడపలో ఆల్రెడీ జార్ఖండ్ లో మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి జార్ఖండ్ లో యురేనియం గురించి జరుగుతున్న దాని బారిన పడ్డ క్యాన్సర్ ఆల్రెడీ 6 నుంచి 16 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు అనేక వ్యాధులు రావడం జరుగుతుంది, అంగవైకల్యంతో పుట్టడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటిది నల్లకుండలో జరిగితే నల్లగొండ ప్రజలు భారీ ఎత్తున ఇప్పుడు ఆడియో కార్యాలయం ముట్టడి చేస్తాం, ఇదే విధంగా కలెక్టర్ కార్యాలయము, ఇదే విధంగా సీఎం క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి జేఏసీ తరపు నుంచి విద్యార్థి సంఘాలు జేఏసీ తరపు నుంచి పిలుపునిస్తాం. మాకు నిన్న సీఎం గారు అసెంబ్లీలో ఒక మాడేపారు, తెలంగాణ వచ్చిన కాడి నుంచి మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పేసి చెప్పారు. కానీ ఇది కేవలము ఉద్యమాన్ని ఆపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ యురేనియం తవ్వకాలను వెంటనే ఆపివేయాలని చెప్పేసి విద్యార్థి జేఏసీ సంఘాల నుంచి పిలుపునిస్తున్నాం. భవిష్యత్తులో కూడా అనుమతులు ఇవ్వమని చెప్పిందో దానికి చట్టబద్ధత కల్పించి ఒక జీవ రూపంలో విడుదల చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఏదైతే అఫీషియల్ గా గవర్నమెంట్ అడ్వైజరీ కమిటీ, ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని తక్షణమే ఆ కమిటీ సమావేశపరిచి గతంలో ఇచ్చిన అనుమతులు ఇకపై ఇచ్చే అనుమతులు అన్ని కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవో వచ్చే ఒక జీవో విడుదల చేయాలని చెప్పేసి ఈనాడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము ఆర్డీఓ కార్యాలయం ముట్టడి చేయదలుచుకున్నాం సార్. దీనికి మీరు కూడా ప్రభుత్వం తరఫు నుంచి మాకు ఒక స్పష్టమైన హామీ, అంటే ప్రభుత్వానికి మీరు చేరు తీసేదాన్ని, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేటటువంటి మీరు తప్పకుండా ఈ ప్రాంత బిడ్డగా యురేనియం తవ్వకాలు ఏదైతే ఈ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఉందో తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశపరిచి ఈ అనుమతులు అన్ని కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి ఒక జీవ విడుదల చేయాలని చెప్పేసి నేను తక్షణమే డిమాండ్ చేస్తాను. విషయం ఏంటంటే మనం పేపర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం, అఫీషియల్ గా ఎక్కడ ఈ కమ్యూనికేషన్ లేదు దీని గురించి. కానీ మేము కూడా మీడియాలో పేపర్ లో తీసుకొని చూసాం, అంతవరకు మాకు ఐడియా ఉంది. కానీ అఫీషియల్ ఎక్కడ మాత్రం ఎవరు ఇచ్చారు చేస్తున్నారు అనేది మాత్రం అడవుల్లో బోర్లు పెట్టిస్తారు. ఆల్రెడీ మన గవర్నమెంట్ కూడా అసెంబ్లీలో కూడా పనిచేయలేదని అనౌన్స్ చేయడం. సరే మీ గ్రీవెన్స్ ఉంది కదా, ఈ గ్రీవెన్స్ కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక రికమెండేషన్ ఇస్తే ఫార్వర్డ్ చేశాం. నాగరాజు వాళ్ళు వస్తే జేసీ గారి నోటీస్ ఆల్రెడీ కలెక్టర్ ఉంది, కలెక్టర్ గారు కూడా మీరు ఇచ్చే రికమెండేషన్ కలెక్టర్ గారి నోటీస్ మళ్ళా కొత్తగా జీవో ఏర్పాటు చేయాలని డిమాండ్. 2012 జీవో ఏర్పాటు దానికి 13 కమిటీలు దానికి సంబంధించి లోపల ఎమ్మెల్యే ఉన్నారు, చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అనుమతి ఇచ్చిన ఆల్రెడీ చైర్మన్ సీఎం గారు కానీ తండ్రి కొడుకులు వేరే విధంగా మాట్లాడి ఇలా
చేస్తున్న ఆందోళన తగ్గించుకోవాలని చెప్పి ఉద్యమాలు తగ్గించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అదే సార్, మహారాష్ట్ర ఇచ్చిందని చెప్పేసి చెప్పి పంపించారు.